గుంటూరు జిల్లా మంగళగిరి 6 టీవీ రిపోర్టర్ కిషోర్ కు చెందిన ద్విచక్ర వాహనాన్ని రూరల్ ఎస్ఐ లోకేష్ సీజ్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. విలేకరులపై పోలీసుల దౌర్జన్యం నశించాలి, ఎస్ఐ లోకేష్ డౌన్ డౌన్, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జర్నలిస్టులు నిస్వార్థంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రూరల్ ఎస్ఐ లోకేష్ ఓ పాస్టర్ను అడ్డుకొని అవమానించేలా మాట్లాడారని, ఆ దేవుడే మిమ్మల్ని కాపాడతాడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. అదేమని అడిగినందుకు 6 టీవీ రిపోర్టర్ బైక్ను లాక్కొని దురుసుగా ప్రవర్తించారని, మొదటి నుంచి ఆయన వైఖరి వివాదాస్పదంగా ఉందని అన్నారు. ఎస్ఐ లోకేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలు చేస్తుంది. అయితే అత్యవసర సేవల కింద మీడియాకు మినహాయింపు ఉందని మంగళగిరి డీఎస్పీ రాంబాబు అన్నారు. 6 టీవీ రిపోర్టర్ పట్ల ఎస్ఐ లోకేష్ ప్రవర్తించిన తీరు సరికాదని, ఈ తరహా ఘటన భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ పోలీసులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మంగళగిరి అసోసియేషన్ అధ్యక్షులు ఐ వెంకటేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి దయాకర్, కోశాధికారి సిహెచ్ రామకృష్ణ, జర్నలిస్టులు వి బ్రహ్మానాయుడు, కృష్ణప్రసాద్, ఎ మురళీరాజు, బి శ్రీనివాసరావు, ఎం కృష్ణ, బి సాంబశివరావు, ఎస్కే సుబాని, సురేష్, డి రాము, ఎ ప్రభాకర్, జివై సాయికృష్ణ, శ్రీకాంత్, మధు, ఎస్ శ్రీనివాసరావు, రాంబాబు, శివన్నారాయణ, శ్రీహరి, హనుమంతరావు, రవీంద్ర, సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్ట్ చేస్తున్నాం.